హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిష్ణేష్ గుప్తా, వెనల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రీజర్, ట్రైలర్, సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయం అయిన కొద్ది నిమిషాలు భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంతే సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచల విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్దయిన భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా, అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా, చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది, భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిష్ణేష్ గుప్తా, వెనల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రీజర్, ట్రైలర్, సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయం అయిన కొద్ది నిమిషాలు భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంతే సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచల విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్దయిన భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా, అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా, చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది, భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ.
నటినడు. ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నెస్ గుప్తా, వెనల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. అవంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ సెస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంతే సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్దయిన భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా, అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా, చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది, భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నెస్ గుప్తా, వెనల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. అవంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ సెస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంతే సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్దయిన భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా, అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా, చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది, భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు
అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మ కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నేష్ గుప్తా, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. ఆ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ సెస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయం అయిన కొద్ది నిమిషాలు భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంతే సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్దయిన భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా, అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా, చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది, భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మ కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నేష్ గుప్తా, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. ఆ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ సెస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయం అయిన కొద్ది నిమిషాలు భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంతే సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్దయిన భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా, అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా, చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది, భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు
ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మ కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నెస్ గుప్తా, బెనల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. ఆ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంతే సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నాడని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కుపెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్దయిన భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా, అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా, చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది, భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మ కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నెస్ గుప్తా, బెనల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. ఆ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంతే సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నాడని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కుపెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్దయిన భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా, అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా, చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది,
భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మ కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నెస్ గుప్తా, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. ఆ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంతే సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కుపెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్ద భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా, అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా, చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది, భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మ కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నెస్ గుప్తా, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. ఆ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంతే సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కుపెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్ద భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా, అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా,
చరిత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మ కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నెస్ గుప్తా, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. ఆ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రీజర్, ట్రైలర్, సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాలు భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కుపెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్దయిన భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా? అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా? చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నెస్ గుప్తా, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. ఆ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రీజర్, ట్రైలర్, సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాలు భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కుపెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్దయిన భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా? అసలు
ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా లేక కొడుకును కాపాడుకునే చెప్పిన అబద్ధమా? చరిత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మ కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నెస్ గుప్తా, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. ఆ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ సెస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాలు భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కుపెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్ద భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా? అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా లేక కొడుకును కాపాడుకునే చెప్పిన అబద్ధమా? చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మ కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నెస్ గుప్తా, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. ఆ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ సెస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాలు భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కుపెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్ద భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా,
లేక హీరో అడ్డుకున్నాడా? అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా? చరిత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మ కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నేష్ గుప్తా, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. ఆ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ సెస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రీజర్, ట్రైలర్, సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్ద భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా? అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా? చరిత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మ కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నేష్ గుప్తా, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. ఆ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ సెస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రీజర్, ట్రైలర్, సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్ద భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ
విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా, అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా, చరిత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది, భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలోకి రాఘవన్ పరిమల్ జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మ కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నేష్ గుప్తా, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ సెస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్ద భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా, అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా, చరిత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది, భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలోకి రాఘవన్ పరిమల్ జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మ కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నేష్ గుప్తా, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ సెస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్ద భీష్మ మనవడని చెబుతాడు.
దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా? అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా? చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నేష్ గుప్తా, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ సెస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను అసహించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్ద భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా? అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా? చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నేష్ గుప్తా, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ సెస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను అసహించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని
పెద్దయిన భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా, అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా, చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది, భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలోకి రాఘవన్ పరిమల్ జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నేష్ గుప్తా, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశీ. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ బస్టర్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంతే సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్దయిన భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా, అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా, చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది, భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలోకి రాఘవన్ పరిమల్ జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నేష్ గుప్తా, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశీ. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంతే సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు.
8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సిఇఓ అని పెద్దయన భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా, అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా, చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది, భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలోకి రాఘవన్ పరిమల్ జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నెస్ గుప్తా, వెనుల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమర. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశీ. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై చెల్మోహన్ రంగ శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ బస్టర్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్స్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను అసహించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంతే సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సిఇఓ అని పెద్దయన భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా, అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా, చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది, భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలోకి రాఘవన్ పరిమల్ జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నెస్ గుప్తా, వెనుల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమర. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశీ. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై చెల్మోహన్ రంగ శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్స్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను అసహించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంతే సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని
తెలుసుకుని అతడి తలపై గన్ను ఎక్కు పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్దయిన భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా, అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా, చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది, భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలోకి రాఘవన్ పరిమల్ జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నెస్ గుప్తా, వెనుల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశీ. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్స్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను అసహించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంతే సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కు పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్దయిన భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా, అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా, చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది, భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలోకి రాఘవన్ పరిమల్ జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నెస్ గుప్తా, వెనుల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశీ. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్స్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను అసహించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత
అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కుపెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్దయిన భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా, అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా, చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది, భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలోకి రాఘవన్ పరిమల్ జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నేష్ గుప్తా, వెనుల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశీ. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలుతో భీష్మను అసహించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కుపెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్దయిన భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా, అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా, చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది, భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలోకి రాఘవన్ పరిమల్ జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నేష్ గుప్తా, వెనుల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశీ. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి
వెంటపడతాడు. తొలుతో భీష్మను ఆశ్రయించుకునే చరిత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చరిత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కుపెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్ద భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చరిత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా, అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా, చరిత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది, భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలోకి రాఘవన్ పరిమల్ జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నేష్ గుప్తా, వెనుల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశీ. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంటపడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కుపెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్ద భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చరిత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా, అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా, చరిత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది, భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలోకి రాఘవన్ పరిమల్ జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నేష్ గుప్తా, వెనుల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశీ. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం
వెళ్ళదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంటపడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ACP దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కుపెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ CEO అని పెద్దయిన భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా, అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా, చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది, భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలోకి రాఘవన్ పరిమల్ జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటుడు ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నెస్ గుప్తా, వెనల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశీ. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను IAS అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన IAS కు అర్థం కలెక్టర్ కాదు, యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదిస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంటపడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ACP దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కుపెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ CEO అని పెద్దయిన భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా, అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా, చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది, భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలోకి రాఘవన్ పరిమల్ జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటుడు ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నెస్ గుప్తా, వెనల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశీ. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను IAS అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన IAS కు అర్థం కలెక్టర్ కాదు, యామ్ సింగిల్ అని. డిగ్రీ
డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్ద భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా, అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా, చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది, భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలోకి రాఘవన్ పరిమల్ జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నెస్ గుప్తా, వెనల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. ఆ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ సెస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్ద భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా, అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా, చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది, భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలోకి రాఘవన్ పరిమల్ జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నెస్ గుప్తా, వెనల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. ఆ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ సెస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ
యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్ద భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా? అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునే చెప్పిన అబద్ధమా? చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నెస్ గుప్తా, వెనుల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. ఆ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ హిట్స్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రీజర్, ట్రైలర్, సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్ద భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా? అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునే చెప్పిన అబద్ధమా? చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నెస్ గుప్తా, వెనుల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. ఆ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ హిట్స్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రీజర్, ట్రైలర్, సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన
ఐఏఎస్ కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్ద భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా? అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునే చెప్పిన అబద్ధమా? చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నెస్ గుప్తా, వెనల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశీ. బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చిల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ సెస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్ద భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా? అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునే చెప్పిన అబద్ధమా? చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నెస్ గుప్తా, వెనల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశీ. బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చిల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ సెస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు
బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్ద భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా? అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా? చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటుడు ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నెస్ గుప్తా, వెనల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. ఆ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ సెస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయం అయిన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను ఆశ్రయించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్ద భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా? అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా? చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటుడు ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నెస్ గుప్తా, వెనల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. ఆ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ సెస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు.
పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను అసహించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్ద భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా? అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా? చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటుడు, ఈ సినిమాలో భీష్మ కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నెస్ గుప్తా, వెనల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చిల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ సెస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రీజర్, ట్రైలర్, సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను అసహించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్ద భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా? అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా? చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటుడు ఈ సినిమాలో భీష్మ కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నెస్ గుప్తా, వెనల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చిల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ సెస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రీజర్, ట్రైలర్, సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ.
తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను అసహించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్ద అయిన భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా? అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా? చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మ కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నేష్ గుప్తా, వెనల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. ఆ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను అసహించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత్య సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్ద అయిన భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా? అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా? చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు, ఈ సినిమాలో భీష్మ కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నేష్ గుప్తా, వెనల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. ఆ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాలు భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను అసహించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంతే సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్దయిన భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా? అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా? చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటుడు, ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నేష్ గుప్తా, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. ఆ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాలు భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను అసహించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంతే సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్దయిన భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా? అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా? చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటుడు ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నేష్ గుప్తా, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. ఆ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి.
ఇప్పటికే విడుదల టీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రీచ్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాలు భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను అసహించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంతే సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్దయిన భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా? అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా? చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు. ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నేష్ గుప్తా, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. ఆ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రీచ్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాలు భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను అసహించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంతే సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్దయిన భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా? అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా? చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు. ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నేష్ గుప్తా, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. ఆ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్
లాగయ్యాడు. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రీజర్, ట్రైలర్, సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయమైన కొద్ది నిమిషాల్లో భీష్మకు బై బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్కు అర్థం కలెక్టర్ కాదు, ఐ యామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాప్అవుట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేసే కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్రను తొలిచూపులోనే ఇష్టపడి వెంట పడతాడు. తొలితో భీష్మను అసహించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంతే సవ్యంగా సాగుతుందన్న తరుణంలో ఏసీపీ దేవ తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నానని తెలుసుకొని అతడి తలపై గన్ను ఎక్కువ పెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ ఓ సంచలన విషయాన్ని చెప్తాడు. 8,000 కోట్ల రూపాయలకు పైగా టర్న్ ఓవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ భీష్మ సీఈఓ అని పెద్దయిన భీష్మ మనవడని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీ నేలమట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. చివరకు ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు ఫలించాయా లేదా, లేక హీరో అడ్డుకున్నాడా, అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా, లేక కొడుకును కాపాడుకునేందుకు చెప్పిన అబద్ధమా, చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది, భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ హీరోకు ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథలోకి రాఘవన్, పరిమల్, జేసీలు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది భీష్మ సినిమా అసలు కథ. నటీనటుడు. ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు భీష్మ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. టైటిల్ రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. నటీనటులు నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, బిజ్నేష్ గుప్తా, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు. దర్శకత్వం వెంకీ కుడుమల. సంగీతం మహతి సర్వ సాగర్. నిర్మాత సూర్యదేవర నాగవంశి. బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్. నిడివి 150.45 నిమిషాలు. ఆ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చెల్మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తర్వాత సినిమా కోసం ఆచితూచి అడిగేశాడు. చెలోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకీ కుడుమల చెప్పిన భీష్మ స్క్రిప్ట్ను నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రీజర్, ట్రైలర్, సాంగ్ సోషల్ మీడియాలో ఎంత రెచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీష్మ కథ. తను ఐఏఎస్ అని భీష్మ చెప్పుకుంటూ అమ్మాయిలు వెంట తిరుగుతాడు. పరిచయం